నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. నేను మమత. ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని తవ్వితీస్తున్న దేశం, వాడుతున్న దేశం, దాచుకుంటున్న దేశం, దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది అంటే అది చైనాయే. అలాంటి చైనాకు ఇప్పుడు మరో జాక్పాట్ తగిలింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1000 టన్నుల బంగారు ఖనిజం బయటపడింది. ఇప్పటి వరకు అతిపెద్ద బంగారు గని రికార్డ్ సౌత్ ఆఫ్రికాలోని ఒక బంగారు గని పేరు మీద ఉంది. అయితే ఇప్పుడు గుర్తించిన ఈ గోల్డ్ మైన్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. అసలు ఆ బంగారు ఖనిజం విలువెంత? చైనా ఆర్థిక వ్యవస్థ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది? రానున్న రోజుల్లో బంగారం ధరపై ఎలాంటి ప్రభావం పడబోతుంది? జస్ట్ వాచ్. ప్రపంచంలో ఎక్కువ బంగారాన్ని తవ్వితీస్తున్న దేశం, వాడుతున్న దేశం, దాచుకుంటున్న దేశం, దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది అంటే చైనాయే. అలాంటి ఆ దేశంలో ఇప్పుడు ఏకంగా 1000 టన్నుల బంగారం ఖనిజం బయటపడింది. దాని విలువ 7 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఈ విషయాన్ని చైనా అధికారికంగా చెప్పింది. ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ నిక్షేపం ఇదే అని ప్రకటించింది. ఇది మధ్య చైనాలో ఉంది. అయితే భూమి లోపల 2 కిలోమీటర్ల లోతులో దీన్ని గుర్తించారు. ఒకే చోట 1000 టన్నులుందంటున్నారు. పైగా ఈ బంగారం ప్యూర్ క్వాలిటీతో ఉందంటున్నారు. ఇందులో నిజముంది. ఎందుకంటే బంగారం మిగతా లోహాలతో కలవదు, విడిగానే ఉంటుంది. అది దాని ప్రత్యేక లక్షణం. అందువల్ల భూమిలో బంగారం దొరికితే అది ప్యూర్గానే ఉంటుంది. మధ్య చైనాలోని పింగ్జియాన్ దగ్గర వాంగ్జు గోల్డ్ ఫీల్డ్ లో ఈ బంగారం ఉన్నట్లు తెలిసింది. ఇది వరకు దక్షిణాఫ్రికాలో సౌత్ డీప్ మైన్ లో ఏకంగా 900 టన్నుల బంగారాన్ని తవ్వితీశారు. ఇప్పుడు చైనాలో కనిపించింది దానికంటే పెద్దది. అందువల్ల ప్రపంచంలో ఇదే అతిపెద్ద గోల్డ్ నిక్షేపం అంటున్నారు. అంచనా ప్రకారం 3 కిలోమీటర్ల పరిధిలో ఈ బంగారం ఉందట. దీనికి సంబంధించి 3D మోల్డింగ్ రెడీ చేశారు. అలాగే అక్కడ డ్రిల్లింగ్ కూడా చేశారు. అలా తీసిన మట్టిలో బంగారం ఉన్నట్లు తేలింది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం సరఫరాదారు. 2023లో ప్రపంచం మొత్తంలో దాదాపు 10% ఈ దేశం నుంచే వచ్చింది. అయినా అది చైనా అవసరాలకు సరిపోవడం లేదు. దాదాపు 3/2 పైగా గోల్డును చైనా దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇటీవల కనుగొన్న బంగారం నిల్వలు చైనాకు ఆశలు చిగురించేలా చేశాయి. ఇక చిప్ల తయారీలో కూడా కీలకంగా ఉపయోగించే ఈ లోహం సరిపడా ఉంటే చైనాకు ఇబ్బంది లేనట్లే అని చెప్పొచ్చు. అత్యాధునిక చిప్లను తయారు చేయడానికి అమెరికాతో చైనా పోటీ పడుతుంది. అలాంటి సమయంలో ఈ గోల్డ్ రిజర్వులు మంచి సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది.